దరిద్రులను వారి యొక్క దరిద్రతలో నుండి, బంధింపబడినటువంటి వారిని వారి యొక్క బంధకంలో నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి బలహీనతల నుండి మనల్ని విమోచించుటకు, మనల్ని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. జాగ్రత్తగా గమనించండి, క్రిస్మస్ అనేది పండగ కాదు, క్రిస్మస్ అనేది ఆరాధన. క్రిస్మస్ అనేది ఆరాధన ఏంటిది? జాగ్రత్తగా గమనించినట్లయితే క్రిస్మస్ అనగా దేవుని యొక్క కనికరము, క్రిస్మస్ అనగా దేవుని యొక్క కనికరము అని దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనము చూస్తా ఉంటున్నాం. ప్రతి సంవత్సరము ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ కాదు. జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క సంవత్సరము దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీ యొక్క జీవితాన్ని సరి చూసుకోవడానికి నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదవకాశముగా నువ్వు గుర్తించవలసినటువంటి వాడవుగా దానవుగా ఉంటున్నావు. జాగ్రత్తగా గమనించినట్లయితే శరీర కార్యము చేయించినటువంటి వారిని నీతి మంత్రిగా మార్చడానికి దైవ కుమారుడు నరావతారిగా వచ్చినటువంటి ఒక గొప్ప దినం అయింటుంది. శరీర కార్యాలలో జీవిస్తూ, శరీరాలను అపవిత్రపరచుకుంటూ నరకములోనికి నడుస్తున్నటువంటి మనలను పరిశుద్ధపరిచి నీతి మంత్రిగా మార్చి పరలోకములో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి మన యొక్క జీవితంలో ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశము ఈ యొక్క క్రిస్మస్. జాగ్రత్త గమనించినట్లయితే దుష్టుని యొక్క ఆధీనములో లోకం ఉంటా ఉంటుంది, దేవుని యొక్క ఆధీనములో పరిశుద్ధ సంఘం ఉంటుంది. సంఘం అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు. జాగ్రత్త గమనించండి, ఈ యొక్క లోకం అంతా కూడా సాతాను యొక్క ఆధీనములో ఉంటుంది. ప్రతి పరిశుద్ధుడు, ప్రతి విశ్వాసి, రక్షింపబడినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఆధీనములో ఉంటా ఉన్నారు. జాగ్రత్త గమనించినట్లయితే ఈ లోకములో అంతా కూడా అపవిత్రత, పాపము అనేది ఉంటా ఉంది. మనుషులు తన యొక్క శరీరాశను బట్టి పాపంలో పడిపోతా ఉంటున్నాడు. శరీర కార్యములు 17 స్పష్టంగా బైబిల్ గ్రంథం అందు ఉంటా ఉంటున్నాయి. అవి ఏవనగా జాగ్రత్తగా గమనించినట్లయితే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, మద్యపాన శక్తులు మరియు చేతబడులు, ఇలాంటి పాపము చేసే వారు అందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోలేరు. జాగ్రత్త గమనించండి, వారి యొక్క దాగు చోటు సమాధి యొక్క స్థలము మాత్రమే, వారి యొక్క దాగు చోటు వారి యొక్క సమాధి స్థలము మాత్రమే, దేవుని యొక్క ఉగ్రతను వారు తప్పించుకోలేరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు లేఖలు రాస్తూ కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకని, ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకని, కొలసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకని లేఖలు రాస్తా ఉంటాడు. ఆ యొక్క లేఖలలో పరిశుద్ధులకు అని మొదలు పెడుతూ వారిలో ఉన్నటువంటి బలహీనతలను, వారిలో ఉన్నటువంటి అపవిత్రతను, వారిలో దేవునికి విరోధంగా ఉంచినటువంటి ప్రతి పాపముల గురించి హెచ్చరిస్తూ వారికి లేఖలు రాస్తా ఉంటాడు. ఈ దినమున యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారముగా మనం ఉంటుండొచ్చు, యేసు రక్తంలో కడగబడినటువంటి వారముగా ఉండొచ్చు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారముగా ఉంటుండొచ్చు. కానీ ఈ యొక్క 17 ఈ యొక్క శరీర కార్యములు స్పష్టంగా చెప్పబడినటువంటివి మన యొక్క జీవితంలో ఏమైనా ఉంటున్నామని ఒకసారి ఈ దినమున మనల్ని మనము పరీక్షించుకోవలసినటువంటి వారమే ఉంటున్నాం. కాబట్టి దేవుని కుమారునికి ఈ దినమున మన యొక్క ప్రాణాత్మ శరీరములను సజీవముగా సమర్పించుకునేటటువంటి ఒక గొప్ప సదావకాశమును దేవుడు మనకు అనుగ్రహించి ఇచ్చినాడు. దేవుడిని బంగారాన్ని కానీ, ఇదిగో నీ యొక్క డబ్బుని కానీ, అది యొక్క దాన ధర్మములను కానీ, అమలు 10 మందికి భోజనం పెట్టడం కానీ, పండుగ సంతోషంగా 10 మందికి కళ్ళు కనిపించడం కానీ, ఆ రకరకములు మా దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు నీ నుండి కేవలం ఏమి కోరుకుంటున్నాడనగా పరిశుద్ధత, సమర్పణతో కూడినటువంటి జీవితం మాత్రమే ప్రభు కోరుకుంటా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క క్రిస్మస్ సమయమున దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఏ రీతిగా సిద్ధపడతా ఉంటున్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి ఏ రీతిగా మనం సిద్ధపడతా ఉంటున్నాం. గత 3 నెలలుగా దేవుని యొక్క పాదముల చెంత నేను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటున్నాను. అక్టోబర్ మాసం నుంచి దేవుని నేను అడుగుతా ఉంటున్నాను, ప్రభు ఈ క్రిస్మస్ సమయమున నువ్వేమి బయలుపరచబోతా ఉంటున్నావు? ప్రతి సంవత్సరము ప్రభు ఎంతో భారము నువ్వు అనుగ్రహిస్తా ఉంటున్నావు. మరి నీ దగ్గరకు వచ్చేటటువంటి బిడ్డలు ఒకరైనా పర్వాలేదు, 100 మంది అయినా పర్వాలేదు, ఎంతమంది అయినా పర్వాలేదు, నువ్వు మాట్లాడేటటువంటి మాట ఏంటిదని దేవుని అడుగుతా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. కేవలము 2 దినముల క్రితము మాత్రమే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము 2వ భాగం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు నాతో సమాధాన పడవల్లని నేను కోరుకుంటా ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు నాతో సమాధాన పడవలనని, వారు నాతో సమాధాన పడవలనని నేను కోరుకుంటున్నానని వాక్యం
అమ్మ ఈ దినమున నువ్వు ఎవరెవరైనా సరే, నువ్వు ఎక్కడి నుండి వచ్చినా సరే, నువ్వు ఎక్కడి నుండి వచ్చినా సరే, ప్రభు నీతో సమాధాన పడవాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రభు నీతో సమాధాన పడవాలని కోరుకుంటా ఉన్నాడు. షాలో అనేటటువంటి హెబ్రీ పదము నుంచి సమాధానము అనేటటువంటి మాట వస్తూ ఉంటుంది. యుద్ధ భయము లేకుండా సుఖశాంతులతో జీవించుట, యుద్ధ భయము లేకుండా సుఖశాంతులతో జీవించుట సమాధానము అనేటటువంటి లక్షణము. ఎవరైతే సమాధానము కలిగి ఉంటున్నారో, ఎవరైతే ప్రభుతో సమాధాన పడతా ఉంటున్నారో, ఈ దినమున అతి సమాధానము నిన్ను ఈ దినమున క్షేమము, అభివృద్ధి, ఆనందము, ఆశీర్వాదం అనేటటువంటి మార్గంలోనికి నడిపించబోతా ఉంటుంది. అనే మార్గంలోనికి నడిపించబోతా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము ఔషధ నిమిత్తమై యేసు ప్రభుని ధరించుకున్నటువంటి వారముగా, కేవలము అలవాటైనటువంటి క్రమములో ఇదిగో లోకానుసారంగా జీవిస్తూ మనము జీవిస్తూ ఉంటున్నాం. క్రైస్తవుడు క్రైస్తవుడుగా జీవించలేకుండా ఉండడం బట్టి మాత్రమే, పరిశుద్ధత కలిగినటువంటి దేవుని కుమారుడిగా పరిశుద్ధత లేకుండా జీవించడం బట్టి మాత్రమే ఈ దినమున క్రైస్తవుడు అవమానపడుతూ క్రీస్తు యొక్క నామములకు అవమానము కలుగుతుందని జీవగల దేవుని యొక్క సాక్షిగా చెప్పగలుగుతా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ దినమున నువ్వు దేవుని యొక్క ఆ ఆరాధనకు వెళ్తా ఉంటున్నావు. ఏ రీతిగా ప్రభువుని ఆరాధించడానికి నువ్వు వెళ్తా ఉంటున్నావు? అమ్మా దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్పి, దేవుని యొక్క ఆశీర్వాదము నా దగ్గరికి వస్తుందని చెప్పి వెలగల బట్టలను ధరించుకొని, బంగారు నగలను ధరించుకొని సంతోషము చేత దేవుని యొక్క ఆలయంకు వెళ్ళి ఆత్మతో సత్యముతో కాకుండా ఉద్రేకముతో లోకానుసారంగా దేవుని స్తుతించి వస్తా ఉంటావు. నిజంగా నిన్ను నువ్వు పరీక్ష చేసుకో, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని ఇచ్చేటటువంటి క్షేమము నీతో వస్తుందా? నీతో వస్తుందా? ఆశీర్వాదము నువ్వు కలిగి జీవిస్తా ఉంటున్నావా? నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అభివృద్ధి, దేవుడి ఇచ్చేటటువంటి సమాధానము నీ యొక్క జీవితంలో నువ్వు కలిగి ఉంటా ఉన్నావా? దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడితో సహవాసమును కోల్పోయి ఆ పాపము చేయడం ద్వారా, ఆదాము ద్వారా శాపము కీడు అనేటటువంటిది మానవుడు పొందుకొని ఉంటా ఉంటున్నాడు. జాగ్రత్త గమనించండి, ఈ యొక్క సమాధానము అనగా మానవుడు ఎప్పుడైతే పాపము చేసి ఉంచున్నాడో, వ్యభిచారము చేయలేదు, త్రాగలేదు, హత్య చేయలేదు, కేవలము దేవుడు తినవద్దు అన్న పట్టు మాత్రమే తిని ఉంచున్నాడు. దేవుడు తినవద్దు అనేటువంటి పట్టు తినడం ద్వారా, దేవుడి యొక్క ఒకే ఒక్క ఆజ్ఞను వినడం ద్వారా పాపము, పాపముతో పాటుగా శాపమును ఆదాము కొని తెచ్చుకున్నాడు. ఆయన యొక్క సంతానమైనటువంటి మనం అందరము కూడా దానిలో పాలి భాగస్థులమై ఉంటా ఉంటున్నాం. జాగ్రత్త గమనించండి, ఆ యొక్క పాపము నుండి, ఆ యొక్క శాపము విడిపించడానికి దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఆయనతో సమాధాన పడవాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. నీవు ఆయనతో సమాధాన పడవాలని కోరుకుంటా ఉంటున్నాడు. జాగ్రత్త గమనించండి, దేవుడు యొక్క కోపము రగల్చబడక ముందే దేవుడు తన ప్రియ కుమారుని మన కొరికి లోకంలోనికి పంపించి ఉంటున్నాడు. మానవుడు పాపం చేస్తా ఉన్నాడు, పాపం చేస్తా ఉన్నాడు, పాపం చేస్తా ఉన్నాడు. పాపము హద్దులు మీరిపోతా ఉంటుంది, పాపములకు హద్దులు లేకుండా పోతా ఉంటుంది. ఆ సమయంలో దేవుడు మానవులను ఎంతగానో ప్రేమించి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నాడు. అదే క్రిస్మస్ గా మనము ఆచరిస్తా ఉంటున్నాం. జాగ్రత్త గమనించినట్లయితే ప్రతి ఏడాది ఉత్సాహంగా మనము ఈ యొక్క క్రిస్మస్ ని మనము జరుపుకుంటా ఉంటున్నాం. మనము పాపము ద్వారా ఈ లోకంలో జన్మించబడి ఉంటున్నాం. మరి యొక్క పాపము నిమిత్తము మృతి పొందినటువంటి వారముగా, పాపము లేకుండా మనము నీతి మంత్రులుగా జీవించడానికి ప్రభు ఈ దినంలో మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. తల్లి గర్భములో నుండే మనము పాపులంగా జన్మిస్తున్నాం. మన తల్లిదండ్రులు పాపులు కాబట్టి, ఆదిమ తల్లిదండ్రులు పాపులు కాబట్టి వారి ద్వారా వచ్చినటువంటి మన మంత్రము కూడా పాపులం అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మరి ఈ దినంలో మన యొక్క పాపమును విడిచిపెట్టి, మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం వదిలిపెట్టి క్రీస్తును ధరించుకొని పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మన యొక్క జీవితంలో మరి ఒకసారి ఈ యొక్క క్రిస్మస్ సమయమున సజీవ లెక్కలో మనం ఉండడానికి మనకి ఒక గొప్ప అవకాశమును దేవుడు అనుగ్రహించి ఇచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభుతో సమాధాన పడినటువంటి వాడు లోకమును చూడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమును ప్రేమించాడు. జాగ్రత్త గమనించండి, లోకమును చూడడు, లోకమును ప్రేమించాడు. వాడు లోకరీతిగా జీవించాడు. ఊసర వెళ్ళిలాగా కడికొక రకమైనటువంటి వేషమును ధరించుకుంటూ ఒక మనిషిన ముందు ఒక మాట, మనుషుల వెనుక ఒక మాట సమయానికి తగినట్టుగా ప్రవర్తిస్తూ వాడు ఎప్పుడు కూడా జీవించాడు. వాడు ఎప్పుడు కూడా జీవించాడు. మన యొక్క
ప్రతి పాపమును బట్టి దేవునితో కనుక నువ్వు సమాధానం పడినట్లయితే నీ యొక్క జీవితంలోనికి నూతన సంతోషము, నూతన సమాధానములు ప్రభు ఇవ్వబోతా ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి పేరు రాసినటువంటి పత్రిక 2:11 చూసినట్లయితే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులుగా ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాశలను విసర్జించి అనేటటువంటి మాట మనము చూస్తా ఉంటాం. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులుగా ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. అనగా మనము పరదేశులు, మనం ఎవరింటికైనా చుట్టాలమై పోయినప్పుడు వారి ఇంట్లో మనము చాలా జాగ్రత్తగా ఉంటాం కదమ్మా, చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. ఎందుకంటే మనము బంధువులమై పోయినాం కాబట్టి అక్కడ మనకు స్వతంత్రత అనేది ఉండదు, అక్కడ మనకు స్వతంత్రత అనేది ఉండదు. ప్రతి దానిలో కూడా మనము మితముగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తా ఉంటున్నాం. మరి లోకము మనది కాదు, చివరికి నీవు కలిగినటువంటి నీ శరీరము కూడా నేను కాదు, ఆత్మ కూడా అది దేవుని యొక్క ఊపిరై ఉంటా ఉంటుంది. ఏది కూడా నేను కాదు కాబట్టి ఈ లోకంలో నువ్వు బ్రతికిన దినములు దేవుడు ఏం చెప్తా ఉంటాడనగా భయముతో వణుకుతో నువ్వు బ్రతకాలా. ఎందుకనగా మనము పరదేశము యాత్రికులం అయి ఉంటున్నాము కాబట్టి అనేటటువంటి మాట మనం చూస్తా ఉంటున్నాం. మొదటి కొరింథీయులు 7:31 ప్రకారంగా చూసినట్లయితే లోకమును మితముగా అనుభవించాలి. ఎందుకనగా లోక నటన గతించబడుతుంది అనేటటువంటి మాట మనము చూస్తా ఉంటున్నాం. లోక నటన గతించబడతా ఉంటుంది. నిత్య జీవము కొరకు సిద్ధపడుతూ దేవుడు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఆయనకు మహిమకరంగా మనం మార్చుకోవాలని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. ఇదిగో ఆ రకముగా మనం జీవించడానికి ఆయన యొక్క మనము ఆయన యొక్క నిలిచి ఉంది. ఈ లోకంలో ఫలించడానికి యేసుక్రీస్తు ప్రభు నరవతారుగా ఈ లోకంలోనికి వచ్చినాడని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. ఆ రోమీయులకు రాసిన పత్రిక 5:11 చూసినట్లయితే సమాధానంతో మనము జీవించినట్లుగా ఆయన యొక్క ప్రతి ఆజ్ఞకు లోబడి ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. క్రైస్తవుడుగా క్రైస్తవ కుటుంబాలలో మనము జీవిస్తూ ఉంటాం. పరిశుద్ధ సంఘంలో సంఘ సభ్యులముగా మనం ఉంటుండొచ్చు, విశ్వాసులముగా మనం ఉంటున్నా ఉండొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇదిగో ఏ దినమున నీవు సమాధానముగా జీవించవాలంటే, నీ సంఘంలో సమాధానము కావాలంటే, నీ కుటుంబంలో సమాధానము కావాలంటే, నీ వ్యక్తిగత జీవితంలో సమాధానము కావాలంటే మొట్టమొదటిగా నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క పాపమును బట్టి దేవునితో నువ్వు సమాధాన పడాలని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. దేవునితో నువ్వు సమాధాన పడాల, దేవునితో నువ్వు సమాధాన పడాలని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకనగా యెషయా గ్రంథము 57:21 వచన ప్రకారముగా భక్తిహీనులకు నెమ్మది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భక్తిహీనులకు నెమ్మది లేదు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి లేకుండా జీవిస్తా ఉంటున్నారో వారి యొక్క జీవితాలలో నెమ్మది లేదు అనేటటువంటి మాట మనము చూస్తా ఉంటున్నాం. అమ్మా మరి ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిత్యముగా నిత్యముగా నీవు ఆయనతో సమాధాన పడి ఉంటున్నావా? నీలో ఉన్నటువంటి శరీరాశలన్నిటి కూడా వదిలిపెట్టి ఉంటున్నావా? నీలో ఉంచినటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను దేవునికి విరోధముగా నువ్వు దేవునికి విరోధంగా ఉన్నటువంటి సమస్తమును నువ్వు వదిలిపెట్టి ఉంటున్నావా? కలహములు, కొట్లాటలు, మద్యపానము, ఆమె చేతబడి క్రియలు ఇవన్నీ కూడా ఇతరులకు నాశనము కలుగజేస్తూ మనుషుల్ని అపవిత్రపరిచేటివిగా ఉంటా ఉన్నాయి. మనుషుల్ని అపవిత్రపరుస్తా ఉంటున్నాయి, మనుషుల్ని అపవిత్రపరుస్తా ఉంటున్నాయి. అమ్మ ప్రభువు నిన్ను చూస్తూ ఉంటున్నాడు, ఇదన్న దేవుడిని చూస్తూ ఉంటున్నాడు, ఇఫ్లేమును చూస్తూ ఉంటున్నాడు, ఇఫ్లేమును చూస్తూ ఉంటున్నాడు. ఇచ్చినటువంటి యొక్క అవకాశంలో నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అని ప్రభువు నిన్ను చూస్తూ ఉంటున్నాడు, ప్రభువు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా ఈ దినమున దేవుడు రెండు రకాలైనటువంటి పాపాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు అనుకుంటుండొచ్చు నేను రక్షింపబడినాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు ప్రభు యొక్క రక్తంలో నేను కడగబడతా ఉంటున్నాను అని అనుకుంటుండొచ్చు. మరి కూడా దేవుడు రెండు రకములైనటువంటి పాపాలను గురించి కొన్ని సంఘములను బయలుపరుస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా రక్షింపబడినటువంటి పాపులు, రక్షణ లేకుండా ఉన్నటువంటి పాపులు అనగా యేసుక్రీస్తు ప్రభు అంటే ఎరగకుండా లేక యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలిసి కూడా మన పాపములను దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోకుండా హృదయములను కఠినపరుచుకున్నటువంటి వారమై రక్షణ అనుభవము లేకుండా రక్షింపబడలేకుండా ఉన్నటువంటి వారు. రెండవ వారు ఎవరనగా రక్షింపబడినటువంటి పాపులు, రక్షింపబడినటువంటి పాపులు. దేవునికి స్తోత్రం. ఈ దినమున రక్షణ లేనటువంటి పాపము కానీ ఉంచున్నావా? రక్షింపబడినటువంటి పాపము కానీ ఉంచున్నావా? వాక్యం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మను నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలా. జాగ్రత్తగా గమనించండి, రక్షణ లేనటువంటి వారు నశించిపోకుండా మారు మనస్సు పొందుటకు దేవుడు ఈ దినమున అయ్యో
ఇచ్చినాడు. ఎవరికైతే రక్షణ లేదో వారు దేవుని యొక్క మార్గంలోకి రావడానికి దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చినాడు. మరి రెండవదిగా రక్షించబడినటువంటి వారు మొదటి ప్రేమను మర్చిపోయి క్షమించేటటువంటి దేవుడని, చేసిన పాపములను క్షమించినాడు, చేస్తున్నటువంటి పాపములను క్షమిస్తున్నాడు, చేయబోయే పాపములను కూడా క్షమిస్తున్నాడని లోకముతోనూ అమ లోకమును ప్రేమిస్తూ మన యొక్క ప్రాప్తి శరణ రాజ్యం పడిపోయి జీవిస్తున్నటువంటి వారితో దేవుడు ఈ దినంలో మాట్లాడతా వచ్చినాడు. మరి అటువంటి వారు దేవు ఆ విధంగా జీవిస్తున్నటువంటి వారు మనలను మనమే మోసము చేసుకుంటూ దేవుడిని మోసము చేసేటటువంటి వారముగా మనం ఉంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5:16-17 వచనాల ప్రకారంగా మనం చూసినట్లయితే మరణకరమైనటువంటి పాపము మరణకరము కానటువంటి పాపములు ఉండగా, జాగ్రత్తగా గమనించండి, మొదటి యోహాను రాసినటువంటి సువార్త 5:16-17 వరకు ఇక్కడ మరణము అయ్యేటటువంటి పాపము గురించి మరణకరము కానటువంటి పాపము గురించి వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంటుంది. ఒక విశ్వాస పాపము చేస్తా ఉంచినప్పుడు ఆత్మ రక్షించబడినట్లుగా దేవుడు చేస్తా ఉన్నాడు, శరీరమును మరణ శిక్షకు అప్పజెప్తా ఉంటున్నాడు. రక్షించబడినటువంటి ఒక విశ్వాసి యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు పాపము చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వారు పాపము చేస్తా ఉన్నప్పుడు మానవ పాపంలో జీవిస్తా ఉన్నప్పుడు వారి మీదకి హఠాత్తుగా మరణము అనేది వస్తా ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 5:14-20 వచనాల వరకు మనం చూసినట్లయితే అందుకే వాడు రోగేయించుటగా వాడు రోగేయించుటగా వాడికి దేవుడికి మధ్య అయినటువంటి సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వాడిని లేఖము అనేటటువంటి మాట మనం చూస్తా ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి, ఒక విశ్వాసి పాపము చేస్తా ఉన్నప్పుడు ఒక విశ్వాసి దేవుడికి విరోధముగా జీవిస్తా ఉన్నప్పుడు వాడి పైకి మరణము అనేది వస్తుంది, మరణకరమైనటువంటి రోగము అనేది వస్తుంది, మరణకరమైనటువంటి వ్యాధి బలహీనతలు వస్తా ఉంటాయి, మరణకరమైనటువంటి సమస్యలు అన్ని కూడా చుట్టుకుంటా ఉంటాయి. ఆ సమయంలో నిన్ను విడిపించి వారి లోకంలో ఎవరు కూడా ఉండరు. యేసు ప్రభు ఒక్కడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు జీవిస్తూ ఆ రీతిగా జీవిస్తూ ఈ దినమున అనేక వేదనలకు అనేక శోధనలకు సమాధానం లేనందుకు నువ్వు గురవుతా ఉంచావు. అందుకనే దౌకాలు చుట్టూ తిరుగుతా ఉంచావు. నీ కష్టాచితములంతా కూడా హాస్పిటల్లో నువ్వు ఖర్చు చేస్తా ఉంచావేమో. దేవుడు నా ముందు దయచేస్తా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
క్రైస్తవునిగా నీ నోటి మాటలు ఏ విధముగా ఉంటున్నాయి? ఒక క్రైస్తవునిగా దేవుడు నీకు ఇచ్చిన విలువైనటువంటి సమయం ఏ రీతిగా నువ్వు ఖర్చు చేస్తా ఉంటావు? ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవునిగా ఇదిగో నీ లోపల భేదములు ఉంటున్నాయా? ఒక క్రైస్తవుగా నీ లోపల కక్షలు ఉంటున్నాయా? ఒక క్రైస్తవుగా నీ లోపల క్షమించాలన్నటువంటి తరం ఉంచుదా? ఒక క్రైస్తవుగా దేవుని మాట్లాడినటువంటి ఆత్మ నువ్వు కలిగి ఉంటున్నావా? ఒక క్రైస్తవుగా అనేకుల మధ్య భేదములను కలుగజేస్తూ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ తిరుగుతా ఉంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని లాగా ఏ పాపము నీలో ఉన్నా, ఏ పాపము నీ లోపల ఉన్నా ప్రభు నిన్ను అంగీకరించాడు అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ఏ విశ్వాసం అయితే రక్షించబడినటువంటి వారి విశ్వాసి ఎవరైతే పాపము చేస్తా ఉంటున్నారో, ఎవరైతే మానక పాపం చేస్తా ఉన్నారో వారి యొక్క ఆత్మ నరకములకు పోకుండా నిమిత్తమో వారి యొక్క శరములో దేవుడు బాధిస్తా ఉంటున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. జాగ్రత్త గమనించినట్లయితే సరే, విశ్వాసి పాపం చేస్తా ఉన్నాడు, రక్షించబడినటువంటి వ్యక్తి పాపం చేస్తా ఉన్నాడు, వారు ఈ రీతిగా పాపము చేయడానికి కారణము ఏంటి కనుక వెనుకకు జారడమును బట్టి అనగా దేవ పడి మనము పడి లేచినటువంటి గోతిని మనము మర్చిపోయి యేసు ప్రభువుని మొదట మనం అంగీకరించినప్పుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను మర్చిపోవడమును బట్టి, ఆ యొక్క ప్రేమ మనలో లేకుండా ఉండడమును బట్టి మనం ఏం చేస్తా ఉంటాం అనగా మళ్ళీ పాపంలో పడిపోతా ఉంటాం. విడిచినటువంటి బలహీనతలు, వదిలి తెచ్చినటువంటి పాప స్వభావం వైపు తిరిగి మనము ఆకర్షితమవుతా ఉంటున్నాం. కష్టం ఉన్నప్పుడు దేవుడు వచ్చినాం, కష్టం అంతా పోయిన తర్వాత మనసులో ఏ బాధ లేదు, ఏ కష్టం లేదనుకోండి, మళ్ళీ పాపము చేయడానికి హృదయం ప్రేరేపించబడతా ఉంటుంది, మళ్ళీ పాపము చేయడానికి హృదయం ప్రేరేపించబడతా ఉంటుంది. ఈ రకముగా మనిషి వెనుకకు జారిపోతా ఉంటున్నాడు, నిలబడినటువంటి స్థితి నుంచి మళ్ళీ మెల్లగా వెనుకకు జారిపోతా ఉంటున్నాడు. ఆ వెనుకకు జారిపోవడం బట్టి మనుషుల లోపల నెమ్మది లేకుండా పోతా ఉంటుంది. అమ్మా, మన జీవితంలో ఈ యొక్క సమస్యలు, ఈ యొక్క రోగములు, ఈ యొక్క బాధలు, బలహీనతలు పోకుండా ఉండడానికి కారణము మనము ఇంకా బలహీనతలను వదిలిపెట్టడం లేదేమో, ఇంకా లోకమును మనము ప్రేమిస్తూ ఉంటున్నామేమో, ఇంకా లోకానుసారముగా మనము జీవిస్తూ ఉంటున్నామేమో. ప్రేమలతో ఉండాలా, నీ కళ్ళ ఎదుట ఉండవలసింది ప్రభు యొక్క సిలువ మాత్రమే, నీ కళ్ళ ఎదుట ఉండవలసింది నీ కొరకు మరణించినటువంటి నీ యేసయ్య మాత్రమే అని ఇదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలా. వెనుకకు పోయినటువంటి నిన్ను ఎబ్రీయ రాసినటువంటి పత్రిక 12:5-11 ప్రకారంగా ఈ దినమున దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉంటున్నాడు. ఈ దినమున దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉంటున్నాడు ఆయనతో సమాధాన పడడానికి ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తా ఉంటున్నాడు. అమ్మా, దయచేసి ముగింపుకొస్తున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. చదువుకున్నటువంటి వారు ఉంటున్నారు, చదువు రానటువంటి వారు ఉంటున్నారు, ఏదో ఒక రీతిగా మీకందరికీ కూడా యేసు ప్రభువు తెలుసు. వీరందరూ కూడా యేసే రక్తంలో కడగబడినటువంటి వారే. ఇదిగో పండుగల పేరిట పాపము చేయకండి, లోకము పేరిట పాపము చేయకండి, మీ పక్కకున్నటువంటి అన్యుల యొక్క అలవాట్లను బట్టి, ఆచారాలను బట్టి పాపము చేయకండి. ప్రభువుని చూడండి, నీ కష్టంలో, నీ యొక్క బాధలో నెమ్మది లేకుండా చాలామంది వారికి ఏ రకంగా వస్తారనగా ప్రాణము పోయేటటువంటి గుణ పరిస్థితులలో, ఏ రకముగా కూడా నిరీక్షణ లేనటువంటి సమయంలో, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అన్ని హాస్పిటల్ తిరిగి ఎక్కడ కాదన్నటువంటి సమయంలో చాలామంది వస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో దేవుని పట్ల చూపించినటువంటి ప్రేమ మరి యొక్క సంవత్సరము తిరిగి చూస్తే అక్కడ యొక్క ప్రేమ కనబడదు. ఎందుకంటే ఆ సమస్యను వదిలిపెట్టి పోయినది కాబట్టి. ఈ సమయంలో జాగ్రత్తగా చెబుతున్నాను వినండి, శరీరంలో చూచటం, అమ్మా జాతకములు చూపించుకోవటం, అన్య పండుగలను ఆచరించటం, కళ్ళు త్రాగడము, మద్యపానము త్రాగడము, కక్షలు, భేదములు, సమాధానమైన తరము అంతా కూడా మీరు వదిలిపెట్టాలని ప్రభు తెలియజేస్తా ఉంటున్నాడు. చెవి సర్వజ్ఞుడిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, తమ శ్రీను దేవుడిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దినమున సిద్ధపడండి, ప్రభువు నీతో సమాధాన పడవాలని ఆశపడతా ఉంటున్నాడు, ప్రభువు నీతో సమాధాన పడవాలని ఆశపడతా ఉంటున్నాడు. మోషే
మోషేను చూసినట్లయితే పెద్ద నాయకుడు, లక్షల జనమును నడిపిస్తా ఉన్నాడు, లక్షల జనం నడిపిస్తా ఉన్నాడు. అమ్మ ఎవరు అక్కడ ఇక్కడ చూడకండి, దయచేసి నన్ను మాత్రమే చూడండి. కొద్ది నిమిషాలు ముగించబోతా ఉన్నాను. మోషే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప నాయకుడు. ప్రభు యొక్క పిలుపు, ప్రభు యొక్క నడిపింపు ఎంతగానో కలిగినటువంటి వ్యక్తి. నీ కుటుంబంలో ఉన్న ఇద్దరిని ముగ్గురిని నువ్వు సంతాయించలేమో, కానీ లక్షల మందిని నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు. ఎంతో శ్రమ చేత తన జీవితంలో దేవుని కొరకు త్యాగం చేస్తాడు. రాత్రి ఒకే ఒక పాపము చేస్తున్నాడు, ఒకే ఒక పాపము చేస్తున్నాడు. దేవునికి విరోధముగా ఆయన సనుకుతా ఉన్నాడు. ఆ యొక్క పాపము బట్టి కనాను దేశములకు ఆయన చేరలేకపోతా ఉన్నాడు. కనాను దేశములకు ఆయన చేరలేకపోతా ఉన్నాడు. ఓ నా ప్రేమైన సహోదర సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయమున, ఈ యొక్క సాయంకాల సమయమున దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించవలనని, నిన్ను ఎంతగానో సమాధానము చేత ఆయన పాపములని ఆయన ఆశపడతా ఆయనను తీసుకొని వెళ్ళి పాత పెట్టి వస్తా ఉంటున్నారు. వచ్చేటటువంటి వారు మార్గంలోనే ఉంటున్నారు. భార్యను అడిగినారు, అమ్మా ఇంతకే మీరు అమ్మినారంటే ఇంతకే అని చెప్పగానే ఆమెకు కూడా మరణము అనేది వస్తూ ఉంటుంది. విశ్వాసమే పరిశుద్ధ సంఘములకు చెందినటువంటి వారే, పరిశుద్ధతో ఉంచినటువంటి వారే, జాగ్రత్త గమనించండి, జాగ్రత్త గమనించండి. ఈ దినమున అట్టి మరణకరమైనటువంటి పాపము మీ యొక్క జీవితాన్ని దేవుని హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదములు పొందుకోలేకపోతా ఉంటున్నావేమో. నా ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ప్రభు నీతో సమాధాన పడవలని ఆశపడతా ఉంటుండగా, ప్రభు నీతో సమాధాన పడవలని ఆశపడతా ఉంటుండగా, నీ హృదయంలోనటువంటి కఠినత్వములను తొలగించుకోవలసిందిగా ప్రభు నామంలో మిమ్మల్ని బతిమలాడుతా ఉంటున్నాను. నీ హృదయంలో ఉన్నటువంటి కఠినత్వము, నీ హృదయంలో ఉన్నటువంటి కఠినత్వము తొలగించుకోవాలా. మళ్ళీ చెప్తా ఉంటారు, ఈ దినమున ఎవరైతే ప్రభుతో సమాధానపడి వెళ్తా ఉంటారో, ఎవరైతే
చాటుకునేటటువంటి పండుగ కాదు. భయము చేత, భక్తి చేత సమర్పణ కలిగినటువంటి హృదయము చేత దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలపడవలసినటువంటి సమయము. ఆయన నీ హృదయంలో కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నీ నుండి పరిశుద్ధతను ఆశపడతా ఉంటాడు. ఆయన పాపం లేని వాడు కనుక పాపం లేని తలమును నుండి ఆశపడతా ఉంటున్నాడు. పాపం లేని తలమును ఆయన ఆశపడతా ఉంటున్నాడు. అబ్బా, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దినము నుంచి సిలువ ఆయన ముందట ఉంటుంది. రక్షింపబడినటువంటి దినము నుంచి నిత్య జీవము అనేది నీ ముందట పెంచుకొని రక్షణ పాత్రను పదిలముగా పట్టుకొని నువ్వు నడవాలని ప్రభు నామను తెలియజేస్తా ఉంటున్నాడు. మొన్నటి రాత్రి ప్రభు నాకు చూపిస్తా ఉంటున్నాడు దర్శనము. నేను ప్రార్థిస్తా ఉంటున్నాను ప్రభు, చెప్పే రెండు మాటలు అయిన ప్రభు, నీ బిడ్డలు బలపరచబడాల ప్రభు. ఎంతో వ్యయమైనటువంటి ప్రయాసంతో నా ప్రభు, ఎంతో కష్టంలో నమ్మినావు కాబట్టి ప్రభు, ఇదిగో నీ కడుపు నిలబడబోతా ఉంటుండగా నువ్వు సహాయం చేసే వారి దేవుడు అడుగుతా ఉంటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. పరిలోక రాజ్యంలో ఒక ఆలోచని మొదలైనట్టుగా ప్రభు చూపిస్తా ఉంటున్నాడు. దేవుని కుమారుని యొక్క రాకడ కొరకు పరలోక రాజ్యం సిద్ధపడతా ఉంటుంది. మొన్నటి రాత్రి ప్రభు నాకు చూపించినటువంటి దర్శనము, అమ్మా రాబోయే సంవత్సరంతో నీవు సజ్జలతో ఉంటావో ఉండవో జాగ్రత్తగా గమనించు. నీ జీవితంలో పరిస్థితులు ఎప్పుడు తారుమారవుతావో నీకు తెలియదు. పరలోక రాజ్యము రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడతా ఉంటుంది. పరలోక రాజ్యముల నుండి దేవుని యొక్క దూతలు బయలుదేరి బూరలు ఊదేటటువంటి సమయము అతి సమీపంలో ఉంటుందని ఆయన సేవకురాలుగా మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అబ్బా, ఇంటి మాట కాదు, దినములుగా దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసము చెంత కనిపించుకొని ప్రభు ఏదైతే చూపించున్నాడు అది మాత్రమే నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఆ సమయంలో దేవుడు నా మీకు ఒకటి చూపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనకు పరలోక రాజ్యములకు వేయబడినటువంటి ఒక నిచ్చెనను దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. ఏ దినమున ఎవరైతే ప్రభు నాకు మీ యొక్క జీవితంలో సమర్పించుకుని పోతా ఉంటున్నారో నీ తెచ్చినములో మీరు యేసుక్రీస్తు ప్రభువుతో పాలి భాగస్థులు కాబోతా ఉంటున్నారు. పాలి భాగస్థులు కాబోతా ఉంటున్నారు. దేవుడి చేతి యొక్క సమయంలో ఎవరు కూడా వ్యర్థం చేశాము. పరలోక రాజ్యములు అనేకులు వారి యొక్క సింహాసనం పైన రావడం చూస్తూ ఉంటున్నారు. పెళ్లి కుమారి యొక్క రాత్రుల కొరకై పరలోక రాజ్యములు ఒక ఆలోచన మొదలవుతా ఉంటుంది. అమ్మా, వాక్యం ఇచ్చినటువంటి మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుండగా ఇంకెంత కాలము దేవుడు కఠిన పరిశుద్ధిస్తావు, ఇంకెంత కాలము క్రీస్తుకు విరోధముగా జీవిస్తావు, ఇంకెంత కాలము దేవునితో మనుషులతో సమాధానం లేకుండా జీవిస్తావు. సమాధానం అనేటటువంటి లక్ష్యము సాక్షాత్తు దేవుని యొక్క లక్ష్యమై ఉండగా, సమాధానం అనే లక్ష్యము సాక్షాత్తు దేవుని యొక్క లక్ష్యమై ఉండగా, జీవితం యొక్క గమ్యం అనేది వైపు పోతా ఉంటుంది. దేవునికి నిమిచ్చేటటువంటి జాబు ఏమై ఉంటా ఉంది? దేవునికి నిమిచ్చేటటువంటి జాబు ఏమై ఉంటా ఉంటుంది? దేవునికి నిమిచ్చేటటువంటి జవాబు ఏమై ఉంటుంది? నీ పాపం నేను వదిలిపెట్టాలి, నీ పాపం నువ్వు వదిలిపెట్టాలా? అప్పుడే క్రిస్మస్ దినమున సంతోషంగా వెళ్ళి దేవుని ఆరాధించు. లేకపోతే నీ సమయం వ్యర్థములు పరిశుద్ధాలను వెళ్ళొద్దనే ప్రభు నామమున తెలియజేస్తా ఉంటున్నాను. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతూ ఉంటుంది? భూమి మీద ఆయన ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది? ఒక పాపి తను కడగవలసినటువంటి స్థలంలో కల్వరి శిలువని గుర్తెరిగి తన యొక్క పాపములను ఒప్పుకొని ఇదిగో సర్వోన్నతమైనటువంటి స్థలములలో అనగా ఉన్నతమైనటువంటి స్థలములలో జీవించేటటువంటి ఆ యొక్క దేవునికి హృదయమే దేవుని యొక్క ఆలయం అని వాక్యం తెలియజేస్తూ ఉంటుందగా. యేసు ప్రభు యొక్క దేవునితో సమాధానం పడాలి, దేవునితో సమాధానం పడాలి.
అనుగ్రహించినాడు. ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఒక సదావకాశం దేవుడు మనకు అనుగ్రహించినాడు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఇక్కడికి పోయిన తర్వాత ఏమి జరుగుతుందో నీకు తెలియదు. నీవు సమాధాన పడి వెళ్ళినట్లయితే సమాధానకర్త అయినటువంటి దేవుడు నీతో రాబోతా ఉంటున్నాడు. ఆయన యొక్క గాయపడిన కృపాస్తము నీ ముందుకు వస్తా ఉంటుండగా ఆయన చేతిలో చేయి వేసి, ప్రభువా నా పాపం నేను ఒప్పుకుంటున్నాను, ప్రభువా నేను ఇంత సమాధాన పడతా ఉంటున్నాను, ప్రభువా నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి పాపము తొలగించు, ప్రభువా ఇదిగో దేవా నేను నమ్ముకున్నానైనటువంటి యొక్క భ్రమలో వెనుకకు జారిపోతు, ప్రభువా పాపము చేస్తూ నీ యొక్క గాయాలను రేపుతూ నేను కీడును కొని తెచ్చుకుంటున్నాను, ప్రభువా నేను కీడును కొని తెచ్చుకుంటున్నాను, ప్రభువా ప్రార్థన చేయడము దయచేసి అందరు లేచిలబడండి, అందరు కూడా లేచిలబడండి. నీవు అనుభవిస్తున్నది ఏది కూడా మీరు కాదమ్మా, నిశ్చయంగా అంతగా ప్రేమిస్తున్నావేమో, నువ్వు చనిపోయినప్పుడు నిశ్చయం కూడా మీతో రాదు, నిశ్చయం కూడా మీతో రాదు, విలువైన దేవుడు కూడా మీతో రాదు, విలువైన దేవుడు కూడా మీతో రాదు, విలువైన దేవుడు కూడా మీతో రాదు. నిన్ను నీవు మోసము చేసుకోవు, నిన్ను నీవు మోసము చేసుకోవు. దేవుని యొక్క ముగ్రతలో, దేవుని యొక్క ముగ్రతలో నీవు ముగ్రతని ప్రభు నిలచేస్తా ఉన్నాడు. ఆయన యొక్క ముగ్రతని పైకి రాకపోతే ఆయన కుమారుని ముందు పెంచుకోమని మీరు రెండు చేతులు పైకెట్టి ప్రార్థన చేయండి. ఎవరైతే నిశ్చయంగా ఇదిగో వాక్యం ద్వారా తాకబడి ఇచ్చినారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి దేవుడైతే ప్రేరేపించున్నాడో అతి వారు వారు అనేక రోగుల చేత బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. వారి
అనేక వేదాల నుండి ప్రభు, అనేక హీరో నుండి ప్రభు, అనేక రోగాలు బాబు తీసుకొచ్చిన ఇస్రాయేలు ఒక్కసారి మరొక్కసారి నా ప్రభు ఈ బిడ్డల పక్షం అడుగుతున్నాను ప్రభు. నా ప్రభుత్వం మీరు అంగీకరించిన తండ్రి ప్రభు, ఒక్కసారి ప్రభు ఈ బిడ్డలు జ్ఞాపకం చేస్తాను ప్రభు. ఈ బిడ్డలను దాటి వెళ్ళని ఎస్సయా, బిడ్డలను ఓడించి వెళ్ళని ఎస్సయా, నా ప్రభు పరిశుభ్రత